ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం. ముందుగా చెప్పినట్టు సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధమాత చర్చిలో నేటి ఉదయం 10 గంటలకు ప్రత్యూష చరణ్ రెడ్డి వివాహం క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగింది. వివాహ మహోత్సవ ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజ్, ఐసిడిఎస్ ఉన్నతాధికారులు, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వధువు ప్రత్యూష, వరుడు చరణ్ రెడ్డి బంధువులు పాల్గొని ఇద్దరిని ఆశీర్వదించారు. వరుడు కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన ఉడుముల మర్రెడ్డి, జైన్ మేరీ దంపతుల పెద్ద కుమారుడు. చరణ్ రెడ్డితో అక్టోబర్లో ప్రత్యూషతో హైదరాబాద్లో నిశ్చితార్థం జరిగింది. చరణ్ రెడ్డి విదేశాల్లో విద్యను పూర్తి చేసి హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యూష కూడా విద్యను పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. చరణ్ రెడ్డి పూర్తి వివరాలను తెలుసుకున్న రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించిన తర్వాత వివాహ తేదీని ఖరారు చేశారు. పాటిగడ్డ గ్రామంలోని లూర్ధమాత చర్చిలో వివాహ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వరుడి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.